గారు రాస్తున్నారు కాజీపేట నుంచి ఇతరుల చెప్పులు దుస్తులు ధరిస్తే దోషమా అని తెలిసింది చెప్పులు మరీ దోషమమ్మా దుస్తులు కూడా అంతే ఎందుకు అంటే మామూలు స్థాయిలో చెప్పుకునేటట్టయితే కంటికి కనపడే విషయం మాట్లాడదాం కంటికి కనపడే విషయంలో మనిషి ఒంటి మీద బట్టలు వేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది మన ఒంటి మీద పట్టినటువంటి చెమట అంతా దానికి అంటుకుంటుంది తప్పనిసరిగా ప్రతి రోమకూపం నుండి చెమట బయటకు వస్తుంది పనికిర అన్నటువంటి వ్యర్థాలు మన శరీరంలో ఉండే అన్ని రంధ్రాలు ద్వారాల ద్వారా బయటకు వస్తూనే ఉంటాయి అందులో రోమకూపాలన్నిటిలోంచి వస్తుంది వేసవికాలం అయినట్ మనకు తెలుస్తూనే ఉంటుంది చెమట పట్టడం అన్నది ఈ చెమటలో ఏముంటుంది నీరుంటుంది నీరుతో పాటు మన శరీరంలో పనికిరా అని వ్యర్థాలు ఉంటాయి ఈ వ్యర్థాలన్నీ బయటకు వస్తాయి ఏమవుతుంది మన కట్టుకున్న బట్టలకి ఈ వ్యర్థాలు అంటుకుంటాయి ఒకళ్ళు కట్టుకున్న బట్టకి వారి శరీరంలో నుంచి బయటకు వచ్చిన పనికిరాని పదార్థాలన్నీ అంటుకున్నాక అది నేను ధరించటం అన్నది ఒక రకంగా ఆలోచించని శుచిగా ఉన్నట్ట నచ్చుతుందా మనకి తెలియకపోతే కట్టుకుంటున్నాం బాగానే ఉంది ఇది ఇలా జరుగుతోంది అని కూడా అది కట్టుకోవడానికి ఒప్పుతుందా ఒప్పదు కదా ఇది పైకి మనకు కనపడేటటువంటి వాస్తవికంగా కంటితో చూస్తే కనపడే అంశం ఇది కాక ఒక మనిషి మనోభావాలు ఉంటాయి ఆ మనోభావాలు వాతావరణం అంతా కూడా ఉంటాయి మనకి తెలుసు కొంతమంది దగ్గర కూర్చుంటే ఆనందంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది కొంతమంది దగ్గర కూర్చుంటే కొద్ది చికాగ్గా అనిపిస్తుంది వాళ్ళు వెళ్ళాక అమ్మయ్యా అనిపిస్తుంది ఈ అమ్మాయ అనిపించిందంటే ఆ క్షణాన్ని మనం అనుభూతి చెందలేదు కానీ వాళ్ళు వెళ్ళాక అమ్మాయ అనిపించిందంటే ఏమిటి వాళ్ళ పరిసరాల్లో ఉన్నప్పుడు మనకి కాస్త మనసు చికాకు పడింది పాపం వాళ్ళకేం దురుద్దేశాలు లేకపోవచ్చు పాపం వాళ్ళని చూస్తే మనమే జాలిపడాలి వాళ్ళకే మనసులో రకరకాల అయోమయ ఆలోచనలు కన్ఫ్యూజన్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి పాపం వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళని ఉద్ధరించాలని ప్ర ఆలోచించాలి కానీ మనం వాళ్ళ మీద కోపం తెచ్చుకునే పని కాదు మరి అట్లాంటి పరిసరాలనే ప్రభావితం చేసేటటువంటి మనోభావాలు కట్టుకున్న బట్టల మీద ఉండవా అందువల్ల ఆ కట్టుకున్నటువంటి బట్టల వల్ల ఆ భావాలు మన మీద కూడా వస్తాయి అయితే దీనికి ఒక అపవాదం ఉంది ఏమిటంటే తల్లిదండ్రులు గురువులు అయినటువంటి వాళ్ళు ఒక్కసారి ధరించి వాళ్ళు వస్త్రాలు మనకిచ్చారంటే వాళ్ళ నుంచి ఉన్నటువంటి సానుకూల ప్రతిస్పందనలు అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ అంటామే అవి మనకు కూడా వస్తాయి కనుక అటువంటి గురువులు సాధు సత్పురుషులు లేదా మన అమ్మా నాన్న లేక నాయనమ్మ తాత ఎవరైతే మన శ్రేయస్సు కోరుకుంటూ ఉంటారో వాళ్ళ నుండి మనం స్వీకరించినప్పుడు దోషం ఉండదు కానీ మిగిలినటువంటి వాళ్ళ నుండి మంచొస్తుందో చెడు వస్తుందో ఎందుకు వచ్చిన రిస్క్ చెప్పలేం కదా అందువల్ల వద్దంటారు ఇక చెప్పులు అంటారా చెప్పులు పాదాలకు ధరించేవి ఆ పాదాలు శని ఉండేటటువంటి స్థానం మనం చెప్పుల మీద మన పాదాలు పెట్టామంటే ఆ చెప్పులకి ఆ శని గారికి కాస్త అంటుకున్నారు ఒకళ్ళ చెప్పులకి వాళ్ళకంటుకున్న శని తెచ్చుకుని మనం ఎందుకమ్మా తెచ్చుకోవాలి మనకేముందో ఏం తెలుసు అంచేత అస్సలు ఒకరు వేసుకున్నటువంటి చెప్పులు మరొక్కరు ధరించకూడదు అని